ఈ దేశం బాగుపడాలంటే ఎవడో ఒక మగాడు పుట్టాలి. మరి మీరు ఆశీర్వదించండి, ఈ దేశం కథ మారుస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ను ప్రకటించినప్పుడు తెలంగాణ తెస్తా అన్నప్పుడు ఉన్న అనుమానాలే ఇప్పుడు ఉన్నాయి. అయినా కేసీఆర్ దీక్ష వ్యూహ పటిమా తెలిసి తెలంగాణ ప్రజలు అనుకున్నది సాధిస్తాడు అన్న అంచనాలు ఉన్నారు. ప్రకటన సరే, కేసీఆర్ ఇంతకు ఏం చేయబోతున్నారు, ఢిల్లీ పీఠానికి ఎలా చేరువవుతారు అన్నది ఆసక్తికరం. కరీంనగర్ సాక్షిగా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండింటినీ ప్రజల ముందు పెట్టిన కేసీఆర్ ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే 100-160 మందిని జమ చేసి కేంద్రంలో కీలకమవుతానని, ఏదైనా పార్టీకి మెజారిటీ వస్తే నేషనల్ పార్టీ ప్రకటించి 2024లో అధికారమే లక్ష్యంగా దేశాన్ని ఏకం చేస్తానని బలమైన సంకల్పం ప్రజల ముందు ఆవిష్కరించారు. కేసీఆర్ ఒకసారి మనసు పడితే, గుర్రి పెడితే లక్ష్యం సాధించిన సందర్భాలే అన్ని. లక్ష్య సాధనలో సమయం పట్టొచ్చు కానీ కేసీఆర్ గురి ఎప్పుడూ తప్పలేదు అని సన్నిహితులు చెప్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఉప ప్రధాని కావడం ఖాయమని, 2024 కల్లా దేశంలో అత్యున్నత పదవిని అధిష్ఠించడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన ఉంది అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక రాష్ట్రంలో క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టిన కేసీఆర్ సెంటిమెంట్ రగల్చడం కోసం, అజెండా కోసమే జాతీయ రాజకీయాలు బాణం వదిలారని కొందరు విమర్శకులు అంటున్నారు. కేసీఆర్ సంధించిన బాణం ఎప్పుడూ గురి తప్పలేదు, ఇప్పుడు తప్పదు అన్న ధీమా టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పులు అనివార్యం. ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ వదిలిన జాతీయ రాజకీయ అస్త్రం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్న అంచనాలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్ట్ ఆర్సీఆర్ వ్యూ పాయింట్ ప్రతిరోజు మీ వెలుగు టీవీలో.